గణేష భక్త సమాజానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్వాగతం పలుకుతా ఉన్నది. బాలాపూర్ గణేష్ ఉత్సవానికి వినాయకుడికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవానికి చార్మినార్ వేదికగా ఆ భాగ్యలక్ష్మాన్ని అమ్మవారి సాక్షిగా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నది. వేదిక ముందు నుండి ఆ వినాయకుడి విగ్రహాన్ని ఆ వినాయక వాహనాన్ని ఇలా వేదిక ముందుగా తీసుకురావాలని నిర్వాహకులను కోరుతా ఉన్నాము. ఒక విశిష్ట స్థానం సంపాదించుకుని భాగ్యనగర్ ప్రజలను భాగ్యనగర్ ఉత్సవ నిర్వహణను ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బాలాపూర్ గణేష్ మండపానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్వాగతం పలుకుతా ఉన్నది. ఈ హిందూ చైతన్య శక్తికి ఈ హిందూ యొక్క సంఘటన శక్తికి బాలాపూర్ నుండి మొదలుకొని వినాయక సాగర్ వరకు కూడా ఇదే ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో దాడి కాలతో వేరే కాలాలతో జయించేసి అనుకుంటూ ఆ విజ్ఞ వినాయకుడు మన అందరి కోరికలు తీసుకుంటూ మన యొక్క దేశ ఐకాన్ కూడా కోసమై మన యొక్క ధర్మ తొమ్మిది రోజుల పాటు వాడవాడల్లోని మండపాల్లో పూజలందుకున్న గరనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ఇక ముఖ్యంగా నిమజ్జనాల సెలబ్రేషన్స్ కు కేర్ ఆఫ్ అయిన పూణేలో గరనాథుల శోభాయాత్రలు గ్రాండ్ గా కొనసాగుతున్నాయి. భక్తులందరూ కల్చరల్ డ్రెస్సులు ధరించి బ్యాండ్ బాజాలకు తగ్గట్లు డాన్సులు చేస్తూ గణేష్ మహారాజులకు వీడ్కోలు పలుకుతున్నారు. లంబోదరుణ్ణి గంగమ్మ ఒడిలోకి సాగనంపేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో వాడలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. తొమ్మిది రోజుల పాటు వాడవాడలోని మండపాల్లో పూజలందుకున్న గరనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ఇక ముఖ్యంగా నిమజ్జనాల సెలబ్రేషన్స్ కు కేర్ ఆఫ్ అయిన పూణేలో గరనాథుల శోభాయాత్రలు గ్రాండ్ గా కొనసాగుతున్నాయి. భక్తులందరూ కల్చరల్ డ్రెస్సులు ధరించి బ్యాండ్ బాజాలకు తగ్గట్లు డాన్సులు చేస్తూ గణేష్ మహారాజులకు వీడ్కోలు పలుకుతున్నారు. లంబోదరుణ్ణి గంగమ్మ ఒడిలోకి సాగనంపేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో వాడలన్నీ భక్తులతో రద్దీగా మారాయి.